రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకటే టాపిక్ ఒకవైపు రేవంత్ రెడ్డి గారు గెలిచి ప్రమాణ స్వీకారం చేయబోతుంటే కాంగ్రెస్లో అసలు సీఎం ఎవరవుతారన్న ఉత్కంఠ ఒకవైపు ఉంటే అండ్ క్యూరియాసిటీ ఎక్కువ రేవంత్ అవుతాడు అన్న వైపు ఉంటే ఇంకోవైపు బర్రలక్క గుడి లాంటి వాళ్ళు కూడా ఓటమి పాలైనా కూడా అరీమ ఎందుకు ఓడిపోయింది అని కూడా విశ్లేషిస్తుంటే మధ్యలో అనూహ్యంగా తెర మీదకి జనసేన కూడా వచ్చింది జనసేన పోటీ చేసిన ఆ ఎనిమిది నియోజకవర్గాల్లో కనీసం డిపాజిట్లు కూడా రాల డిపాజిట్ పక్కన పెడితే మోస్ట్లీ చాలామంది ఎప్పుడు కూడా డిపాజిట్ల గురించి మాట్లాడతారు డిపాజిట్ అనేది తీసేస్తే నోటాకు వచ్చిన నోట్లు కూడా రాల అంటే కనీసం మేము నోటాకైనా వేస్తాం కానీ జనసేనకైతే వేయమో అన్నట్లుగా జనాలు తీర్పిచ్చారు లాస్ట్ మూమెంట్లో తీసుకున్న నిర్ణయం నెంబర్ వన్ నెంబర్ టూ అటువైపు ఆంధ్ర వైపు ఏమో టీడీపీతో పొత్తు పెట్టుకొని ఇటువైపు ఏమో బీజేపీతో పొత్తు పెట్టుకొని వీళ్ళు ఎవరు ఎవరితో ఏ టైంలో పొత్తులో ఉన్నారో ఎవరికి జనాలకు అర్థం కాకుండా పైగా వాళ్ళ వాళ్ళనే నేను ఒక స్టాండ్ తీసుకున్నాను నాతో పాటు ఎవరైనా వస్తే రండి లేకపోతే మీ ఇష్టం వెళ్ళిపోండి అని ఆయనంత టైనే అంటాం ఆ అగ్రెసివ్నెస్ ఇవన్నీ చూసి కూడా చాలామంది ఒక రకంగా ఫీల్ అవుతున్నారు నెంబర్ వన్ ఇక అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారిది జస్ట్ ఒక హార్డ్లీ ఒక ఆరు నెలల క్రితం అన్స్టాపబుల్ సీజన్ మన లాస్ట్ ఎపిసోడ్లో సీజన్ టూ లాస్ట్ ఎపిసోడ్లో బాలయ్య గారు అడిగారు కొన్ని క్వశ్చన్లు ఎందుకు నీకు రాజకీయాల్లోకి రావాలనిపించింది దానికి ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే నా జీవితం ఎటుపోతుందో నాకు తెలియదండి నేను ఇంటర్మీడియట్లో ఏదో చేద్దాం అనుకున్నాను నేను ఇంకేదో తీసుకున్నాను ఆ తర్వాత ఇంకేదో చేద్దాం అనుకుంటే నేను ఇంకేదో అయ్యాను ఆ తర్వాత ఏదో చేద్దామంటే అనుకోకుండా నటున్నయ్యాను నేను అనుకున్నట్టుగా నా జీవితం ఎప్పుడు అవ్వట్లేదు కాబట్టి అది ఎటుపోతే నేను దాని వెనకాల వెళ్తున్నాను ఎప్పుడు ఏ ఆలోచన వస్తే దాని వెనకాల తిరుగుతున్నాను అన్నాడు సో దాన్ని ఇప్పుడు మనం ప్రొజెక్ట్ చేసుకుంటే నిజంగా రాజకీయాల్లో కూడా ఈయన రావాలని అనుకోలే ఏదో చిరంజీవి గారు పార్టీ పెట్టారు అప్పుడు ప్రజారాజ్యం తరఫున యువరాజ్యం అని కొన్ని రోజులు తిరిగారు చాలా పుస్తకాలు చదివానని అందరి దగ్గర రకరకాల పుస్తకాలు కలెక్ట్ చేసి పది మందిని స్ఫూర్తిగా తీసుకొని ఏదో చేద్దాం అనుకొని ఒక పార్టీ పెట్టారు అప్ ఫోర్స్ ఇతను వచ్చిన ప్రతిసారి జనసందోహం అయితే భారీగానే ఉంది అంటే లైక్ యునో ఇప్పుడు ఏదైనా ఈవెంట్కి ఈవెంట్ కాదు సింపుల్గా చెప్పాలంటే ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్కి ఒక పేరున్న యాంకర్ వస్తుంది ఒక పేరున్న హీరోయిన్ వస్తుంది ఒక పేరున్న బిగ్ బాస్ నటుడు వస్తున్నాడు అంటే జనాలు ఎలా గుమ్మి కూడతారో ఒక ఈవెంట్కి ఈ జబర్దస్త్ కమిడియన్లు వచ్చి జోకులు వేస్తూ ఉంటే జనాలు వచ్చి ఎలా ఎగబడి చూస్తారో సేమ్ అదే విధంగా ఈయన ఆ వారాహి బండిని తీసుకొచ్చి జనాలకు అలా చేతులు ఊపుకుంటూ ఏదేవో స్పీచ్లు తీసుకుంటూ నరికేస్తా కడిగేస్తా పొడిచేస్తా పారేస్తా వీళ్ళని ఇలా చేస్తా అలా చేస్తా చూడండి చెప్పు తీసి కొండ రోజులు చూపించారు ఇట్లాంటి వింత వింత ప్రదర్శనలన్నీ ఇచ్చేసరికి జనాలు కూడా ఏమనుకున్నారు అది ఏదో భలే పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు భలే ఉంది అని చెప్పి చూడ్డానికి వచ్చారు నెక్స్ట్ చూడ్డానికి వచ్చిన వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుంటే జనాలు ఎప్పుడు ఎంతమంది కనిపించినా ఇప్పుడు మన బర్లకి కూడా కనీసం నలభై ఆరు నుంచి యాభై వేల మంది వచ్చారు కానీ ఓట్ల ఐదు వందలు కూడా రాలా ఐదు వేలు కూడా రాలా దాని అర్థం ఏంటి సో మనం ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో మనకు ఓట్లు కావాలో అక్కడ మనం పార్టీని కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అంటే ఎప్పుడు పడితే అప్పుడు వీకెండ్ పొలిటీషియన్ లాగా అప్పుడప్పుడు వచ్చి లేదా మంత్ ఎండ్ పొలిటీషియన్ లాగా అప్పుడప్పుడు వచ్చి రోడ్డెక్కేసి నలుగురికి చేతులు ఊపేసి ఏది పడితే అది వాగేసి వెళ్ళిపోవడం కంటే గ్రామీణ స్థాయి నుంచి అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి పార్టీని ఇవే చిన్న చిన్న వైఫల్యాలు అంతే నుంచి ఇంకేం లేదు అది ఎప్పుడూ చేసుకోవాలా చాలామంది చాలా రకాల పదేళ్ళుగా ఆయనకు చెబుతూనే వస్తున్నారు అయినా సరే ఎప్పుడు చేసుకోవాలా పదేళ్ళుగా కూడా ఒకటే ఒకటి నాకు కాపు ఓట్లు కావాలి కాపు తరఫున సీఎం ఎవరు అయ్యారు ఇప్పటివరకు ఎవరు లేరు నేను అవ్వాలనుకుంటున్నాను ఇలా కాపుల ఓట్లు కొంతమంది తర్వాత ముద్రగడతో కొంచెం విభేదాలు వచ్చిన తర్వాత కాపు ఓట్లు చీలిపోయాయేమో అనే టైంలో అదొక సిచ్యువేషను రకరకాల వెరసి ఈయనకంటూ ఒక రాజకీయం మీద క్లారిటీ లేదు క్లారిటీ ఉన్నప్పటికీ కన్స్ట్రక్షన్ లేదు మెయిన్గా కన్స్ట్రక్షన్ ఇన్ సెన్స్ ప్రతి దగ్గర గ్రామీణ స్థాయి నుంచి యూత్ వింగ్లు ఉండాలి కాలనీ కాలనీకి ఎవరో ఒకరు ఏదైనా పనిచేయాలి అక్కడ ఏదైనా అన్యాయం అయితే కనీసం వెళ్ళి ప్రశ్నించగలగాలి మేము జనసేన పార్టీ నుంచి వచ్చాం మీరేంట్రా ఇలా చేస్తున్నారు అనడం ఎవరిదన్నా ఇప్పుడు కల్తీ మధ్యాలు ఉంటే వీళ్ళు వెళ్ళి దాన్ని ఇంకేదో చేయడం లేకపోతే ఇంకెక్కడైనా మహిళల పట్ల ఎవరన్నా అరాచకంగా ప్రవర్తిస్తే వీళ్ళు స్టాండ్ తీసుకొని దాన్ని ఇంకేదో చేయడం ఏదన్నా రేషన్ షాప్ ఓనర్ ఎవరన్నా కల్తీ ఇచ్చినా లేకపోతే డబ్బులకి ఏదన్నా అమ్ముకున్నా అతన్ని ఏదో చేయడం అంటే లో లెవెల్ నుంచి మార్కెట్లో ఏమైనా గొడవలు ఉంటే సర్దు చెప్పడం ప్రతి దాని నుంచి జనాల వెనకాల నిలబడతా నిలబడతా ఒక సపోర్ట్ అనేది ఇస్తే నిజంగా బాగుండేది ఇప్పుడు కంపారిజన్ చేయాలనుకుంటే ఒక నిమిషం అఫ్కోర్స్ తను లాస్ట్ మాంట్లో డ్రాప్ అయిపోయింది ఇతను కూడా డ్రాప్ అయితే బాగుండాలని అందుకే చాలామంది సలహాలు ఇచ్చారు షర్మిల గారి గురించి తీసుకొని ఒక చిన్న కంపారిజన్ చేస్తే జస్ట్ తొమ్మిది నెలలు ఆమె పార్టీ పెట్టి అయింది తొమ్మిది నెలల్లో ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరసన ర్యాలీ చేసి దీక్షలు చేసింది నిరాహార దీక్ష చేసింది చాలా సభలు పెట్టింది ఎక్కడ నేమైనా అయినా సరే వెంటనే నేనున్నానని చెప్పి వెళ్ళిపోయింది అంటే ఐ మీన్ లైమ్ లైట్లో సమస్యల తరఫున పోరాడుతూ లైమ్ లైట్లో ఉంది వెలిసి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే ఆయన ఎప్పుడు కూడా ఇప్పటి వరకు ఈ పదేళ్ళుగా ఒక్క దగ్గర ధర్నా చేసిన ఇది లేదు ఒక ప్లక్కడ్ పట్టుకొని ధర్నా చేయడమో నిరాహార దీక్ష చేయడమో ఇప్పటివరకు ఎవరు చూడాల సో ఈయనకి అంటే ఈవెన్ జనాలకి కూడా దగ్గరగా రాల ఐ మీన్ ఒక పెద్ద వాహనం కొనుక్కొని ఆ పైన ఎక్కడో ఉంటాడు కొండ పైన కింద ఎక్కడో జనాలు ఉంటారు ఈయన కనబడడం కూడా కనబడ్డా ఇంకా దానిపైన ఇంకా చెప్పాలి అంటే సో జనాలకి చాలా దూరంగా ఉంటూ మనుషుల్లో కలవకుండా అండ్ ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉండేసరికి అండ్ నెక్స్ట్ ప్రధానంగా ఆయన చేసిన ఇంకొకటి ఏంటంటే ఏపీలో వాలంటీర్ల గురించి అతను చేసిన పెద్ద మిస్టేక్ అని చెప్పుకోవాలి అది అమ్మాయిలు మిస్సింగ్ అని ఏది మన కేరళ ఫైల్స్ సినిమా చూసి కేరళ స్టోరీ సినిమా చూసి ఆయన ఏదో ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అంటే ఏదో బాగుంది మనం అప్లై చేద్దామని చెప్పేసి దాన్ని కాపీ పేస్ట్ తీసుకెళ్ళి ఏపీ ఎలక్షన్స్ మీద కాపీ పేస్ట్ చేశాడు అక్కడ పెద్ద కమిడియన్ అయిపోయాడు అండ్ నెక్స్ట్ అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా తను ఏదైనా ప్రధాన పాత్ర పోషించాలి అన్నట్టుగా విమానంలో వెళ్దాం అనుకున్నాడు ఆ రోజు ఈ చిన్న సిచ్యువేషన్ ఎందుకో సమయం వచ్చి చెప్పాలనుకున్నా విమానంలో వెళ్ళాలనుకున్నాడు ఆ రోజు పర్మిషన్ ఇవ్వాల స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్కి మన బేగంపేట నుంచి ఎందుకు ఇవ్వలేదంటే ఇక్కడ భారీ వర్షం అక్కడ భారీ వర్షం సో ఆల్రెడీ ప్రధాన విమానాలే క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి ఇది ఇక్కడ ఇవ్వాలా నిజంగా ఒక మనిషికి సంకల్పం ఉండి వెళ్ళాలి అనుకుంటే రోడ్డు మార్గంగా కూడా వెళ్ళొచ్చు ఎందుకు అంటే విజయవాడకి ఫ్లైట్లో వెళ్ళడం అంత పెద్ద జోక్ ఇంకోటి ఉండదు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడమే మనకు ఒక టైము మళ్ళీ అక్కడ గన్నవరంలో దిగి అక్కడ నుంచి మళ్ళీ విజయవాడలోకి రావడానికి కూడా మనకు అయ్యే మూడు గంటలు కాస్త అటు ఇటుగా రోడ్డు మార్గం వెళ్తే నాలుగు గంటలు చేరిపోవచ్చు పెద్ద విషయం కూడా కాదు అది సో ఇది ఇవన్నీ పెద్ద జోక్ అనమాట ఇట్లాంటివి అంటే చూపిస్తూ ప్రదర్శిస్తూ ఉంటారు సో ఇట్లాంటివన్నీ చేసి అండ్ ఆయన జైల్లో ఉన్నప్పుడు తను వచ్చి నేను మీకు పొత్తు పెట్టుకుంటున్నాను మిమ్మల్ని చూసి నేను చెల్లించిపోయాను అండ్ అని ఓ పక్కన మన బాలయ్య గారిని ఇంకో పక్క లోకేష్ గారిని పెట్టుకొని అని చెప్పడం పొత్తు గురించి అనౌన్స్ చేయడం పొత్తు ధర్మాన్ని కూడా విస్మరించాడు ఎలా ఆల్రెడీ అప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న ఆయన వాళ్ళని అడగకుండా వాళ్ళని కన్సర్న్ చేయకుండా వాళ్ళ చేత కనీసం కటీఫ్ చెప్పకుండా ఏమీ చెప్పకుండా వెంటనే ఒక నిర్ణయం తీసుకోవడం పొత్తు ధర్మాన్ని విస్మరించడం అనేది చెప్పుకోవాలి సో అసలు ఎక్కడ చూసుకున్నా రాజకీయాల్లో ఒక క్లారిటీ కానీ కన్స్ట్రక్షన్ కానీ ప్రధాన ఎయిమ్ కానీ గోల్ కానీ ఏది కూడా పవన్ కళ్యాణ్కి లేదు పోనీ సినిమాల్లో ఉందా అనుకుంటే అది ఆయన ఇష్టం అంటే సినిమాలకు పనికి వాళ్ళు రాజకీయాలకు పనికి రావద్దా అనే క్వశ్చన్కి కూడా పనికి వస్తారు కాకపోతే చాలామంది ఉన్నారు సినిమా నుంచి రాజకీయాలకు వచ్చిన వాళ్ళు మనం ఎంతోమందిని చూసాం సీఎంలను కూడా చేసాం కాకపోతే ఈయన సీఎం అవుదామనే వచ్చాడు అంటే నలుగురు జనాలు పక్కన తిరిగి చప్పట్లు కొట్టేసరికి నేనే పెద్ద ప్రపంచాన్ని శాసించేవాణ్ణి అని తనకు తాను ఊహించుకోవడం ఎక్కడైతుందో ఇది ఒక సైకలాజికల్ డిసార్డర్ ఇట్లాంటి డిసార్డరే పవన్ కళ్యాణ్ గారికి ఉండడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలని ఫూల్స్ చేస్తా తిరుగుతూ ఆయన కూడా ఫూల్ అవుతూ తిరుగుతున్నాడు ఇప్పుడు లాస్ట్కి ఎనిమిది చోట్ల అసలు ఆయన పోటీ చేయకుండా బాగుండేది ఎందుకు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో షర్మిల గారు డ్రాప్ అవ్వగా ఇంకా చాలామంది ఈవెన్ క్యాడర్ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా నేను పోటీ చేయట్లేదని చెప్పారు సరే ఎవరూ చేయట్లేదు కదా మనల్ని గెలిపిస్తారు ఎనిమిది నియోజకవర్గాల్లో అని చెప్పి ఆయన ఏదో నిలబడ్డాడు అసలు ఎంత అంటే ఈవెన్ ఒక బఫూన్ కంటే కూడా చాలా కమెడియన్ కంటే అసలు ఎలా వర్ణించినా దాన్ని అంత అంటే అంత అట్లాంటి మనుషులు కూడా ఉంటారు ఆ కామెడీలో కామెడీ పర్సన్స్ అని అనిపించేలాగా తయారయ్యాడు నెక్స్ట్ ఇంకొకటి అంటే మనిషి మోహన్ చూస్తే కూడా నవ్వు నవ్వాలన్నా కూడా జాలిపడే రేంజ్లో తయారయ్యాడనమాట కూకట్పల్లి గురించి మాట్లాడుకుందాం కూకట్పల్లి నియోజకవర్గంలో నేను గెలవకపోతే నేను గెలిస్తే ట్వంటీ ఫైవ్ ఎంపీ సీట్లు గెలిచినంత తెలుసా అని చెప్పేసి తిప్పి తొడగొట్టాడు ఇంకా కూకట్పల్లిలో మిగతా వాటిల్లో నోటా కంటే తక్కువ వస్తే కూకట్పల్లిలో కంటే ఎక్కువ వచ్చాయి అంతే అంతకుమించి ఇంక చెప్పుకోవడానికి ఇంక ఏమీ లేదు సో ఇన్ని పదేళ్లుగా జనసేన సాధించిన ఘనత ఏదైనా ఉంది అంటే శూన్యం అంత మించి ఇంకేం లేదు ఇంకా కుక్కడపల్లి విషయం పక్కన పెడితే రీసెంట్గా ఎల్బీ స్టేడియంలో బీసీ గర్జన స్టార్ట్ అయ్యి అక్కడికి నరేంద్ర మోడీ గారు రావడం ఉంది చూసాము అక్కడ కూడా చులకన అయిపోయాడు ఎలా అంటే ప్రతిఘటన శూన్యమని చెప్పుకోవాలి ద రీజన్ మేరే సాత్ పవన్ కళ్యాణ్ హే అని మోడీ చెబితే అంతకు మించిన కామెడీ ఇంకొకటి లేదని చెప్పేసి ఇప్పటి వరకు కూడా అందరూ ఒకటికి పదిసార్లు చూసి మరీ నవ్వుకుంటున్నారు ఎందుకు అంటే ఇంకో పక్కన సేమ్ మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆఫ్కోర్స్ ఆయన తన నోటితో ఎప్పుడు నా వెనకాల బాగుంటుంది అన్నాడని చెప్పకపోయినా అట్లాంటి తప్పు చంద్రబాబు గారు చేయరు ఆఫ్కోర్స్ కానీ వెంట తిప్పుకుంటున్నారు బట్ మిగతా వాళ్ళు చూసేవాళ్ళు నెక్స్ట్ టీడీపీ పరిస్థితి ఏంటా ఐ బాబోయ్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అయితే మైండ్స్లో కదులుతుంది అండ్ నెక్స్ట్ రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక అతను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఇదే దీన్నే బాగా వైరల్ చేస్తా అసలు ఒకటి కాదు రెండు కాదు సోషల్ మీడియా వైజ్ అనే కాదు జనాల్లో అనే కాదు ఏపీ అని కాదు తెలంగాణ అని కాదు మొన్న రీసెంట్లీ ఎన్ఆర్ఐల నుంచి ఎప్పుడైతే ఫండ్స్ తెచ్చుకున్నారో ఈవెన్ ఆస్ట్రేలియాలో ఇంకెక్కడెక్కడో వాళ్ళ తరఫున క్యాండిడేట్స్ ఉండి ప్రచారం చేశారు చివరికి ఆ ఎన్ఆర్ఐలు కూడా బర్రె లక్కని గుర్తించారు కానీ పవన్ కళ్యాణ్ గుర్తించలేదు అంటే కొల్లాపూర్ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ద్వారా అండ్ ఇంకోటి ఎన్ఆర్ఐల మద్దతు నుంచో భారీ విరాళాలు ఒక అమ్మాయి సాధారణ యువతి పోటీ చేస్తే ఆమెకి ఇచ్చిన మద్దతు కూడా చివరికి పవన్ కళ్యాణ్కి రాలేదు అంటే బర్రెలక్కకు వచ్చిన ఆదరణ కూడా పవన్ కళ్యాణ్కి రాలేదు అంటే పదిహేను రోజులు బర్రెలక్క పది సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ జనసేన పదకొండు అనుకోండి ఇంకా సో ఇంకా ఎందుకు తను పోటీ చేశాడు అంత అవసరమా ఇప్పుడైనా సరే రాజకీయాల నుంచి విరమించుకోవచ్చు కదా సినిమాల్లోకి రావచ్చు కదా మీ సినిమాల కోసం మేము వేహికలతో ఎదురు చూస్తున్నాం మీరు కనీసం ఆరు నెలలకు సంవత్సరానికి ఒకటి రెండు సినిమాలు తీస్తే మేము ఉన్నాం హిట్ చేయడానికి మీరు తెర మీద కనిపిస్తే చాలు మీకు మేము కనక వర్షం కురిపిస్తామని అంతమంది ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నా అటొక్క స్టెప్పు ఇటొక్క స్టెప్ వేసి ఎటు కాకుండా పోతున్నాడే పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఇటు అభిమానులు అటు రాజకీయ విశ్లేషకులు రాజకీయ అభిమానులు ప్రజలు కూడా అనుకుంటున్నారు ఇక చివరిగా రీసెంట్లీ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ వేదిగా మనం చూసాము ఒక పోస్ట్ అన్న నువ్వు అనవసరంగా ఆంధ్రాలో పుట్టావన్న ఇక్కడ పుట్టుంటే అసలు నిన్ను నెత్తిన పెట్టుకొని అసలు అంటే సింపుల్గా చెప్పాలంటే ఉద్దేశం తిరుమల ఏడుకొండల కన్నా నిన్ను ఇక్కడ ఇంకా పెద్ద దేవుణ్ణి చేస్తామనే రేంజ్లో ప్రొజెక్ట్ చేసి చెప్పాడు కానీ అభిమానం అభిమానం వరకే ఎప్పుడైనా సరే వీళ్ళందరూ ఓట్లేరు అనేది మీకు తెలియాలి ఇంకా చిన్న ఎగ్జాంపుల్ బరలకే మళ్ళీ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటా బరలక్కతోని నలభై వేల మంది తిరిగారు కానీ ఆమెకి నాలుగున్నర వేల ఓట్లు వచ్చాయి చిలుకు అంతే అంతమించి ఇంక రాలా అన్నీ కలిపి ఒక ఐదున్నర వేలు అంతే సో వెంట తిరిగే వాళ్ళు ఎప్పుడు ఓటేరు అనేది ఎన్నిసార్లు ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం అదే మన గాజువాకలో ఓడిపోయినప్పుడు కూడా చెప్పుకున్నాం రెండు స్థానాల్లో ఓడిపోయినప్పుడు చెప్పుకున్నాం అండ్ నాగబాబు గారికి కూడా చాలాసార్లు చెప్పాం అండ్ ఆయన ఏమన్నాడు పవన్ కళ్యాణ్ ఏ చెప్తే చెయ్యండి మీరు ఎదురు ప్రశ్నించకండి అన్నారు యాక్చువల్గా ప్రశ్నించడానికే వచ్చింది జనసేన అని చెప్పుకుంటూ మీరు మమ్మల్ని ప్రశ్నించొద్దు అనుకుంటూ క్యాడర్కి చెప్పేసరికి ఇది మళ్ళీ జోక్ అయిపోయింది సో ఇట్లా అడుగు అడుగడుగున అడుగు అడుగు కామెడీగా తయారవుతూ జనసేన జనాల్లోకి వచ్చింది సో ఇక మీదటైనా వీళ్ళు రాజకీయాలు విరమించుకొని అంటే రాజకీయాలు విరమించుకొని ఇన్ సెన్స్ ప్రతి నియోజకవర్గంలో ఒకరో ఇద్దరు కొంచెం బలంగా వీళ్ళ క్యాండిడేట్స్ ఉంటే అనుకుంటే ఇప్పుడు ఇక్కడ మోడీ గారు పెట్టారు రేపు ఏపీలో కూడా అంతే సీను చంద్రబాబు నాయుడు గారే క్యాండిడేట్లను పెట్టి వాళ్ళని గెలిపించుకోవడానికి సాయశక్తిలా ప్రయత్నించి ఆయన కూడా ప్రచారానికి వెళ్ళి ఈయన చేతిలో పెట్టాలి అంతే అంతకు మించి ఇంకేం లేదు పోనీ ఈయన ప్రచారానికి ఏమైనా వెళ్ళి ఏమైనా చేస్తాడా అంటే రాష్ట్రం కూడా మోడీ వచ్చే వరకు ఆగాడే తప్ప పక్కనే ఉన్న ఈయన ఎప్పుడు ప్రచారానికి వెళ్ళాలి ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో తను పర్యటన చేయాల ఆ వారాహి బండి బయటికి తీలా ఈవెన్ మోడీ గారైనా నాలుగు సార్లు ఐదు సార్లు వచ్చారు కానీ పవన్ కళ్యాణ్ పోలా అసలు బయటికి ఎక్కడికి కూడా సో ఇట్లా చూసుకుంటే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నడిసిపోతుందిలే అంటే నేను సినిమాల్లో బిజీగా ఉన్నా వాళ్ళతో వీళ్ళతో పొత్తు పెట్టుకున్నాను అనుకో వాళ్ళే తిరిగేసి వాళ్ళ నా కండువా వాళ్ళ కండువా వాళ్ళే వేసేసుకుంటారు సరిపోయింది మనం తిరగడం ఎందుకు అదే మన పొత్తులో లేవనుకో మనమే తిరగాల్సి వస్తుంది మన కండువాళ్ళు మనమే వేసుకొని రోడ్లన్నీ తిరగాలి అప్పుడు మన వెనకాల జనాలు రావాలి అదే ఎవరితోనో పొత్తులో పడేసామనుకో వాళ్ళు సరదాగా తిరిగి వాళ్ళ కండువా వేసుకుంటారు పనిలో పనిగా మన కండువా కూడా వేసేసుకుంటారు సో ఇట్లా ఒక తెలివి తక్కువ ప్లాన్ ఉపయోగించి రాజకీయాల్లోకి వచ్చిన ఒక అతి తెలివి తక్కువ పార్టీ అంటే జనసేన అని చెప్పుకోవాలి ఇక్కడైనా వీళ్ళు రాజకీయాల్లో నుంచి తప్పుకొని అటు ఏపీ ఎలక్షన్స్ కూడా డిస్టర్బ్ చేయకుండా ఉంటే అంటే ఐ మీన్ డిస్టర్బ్ చేయకుండా అంటే ఇప్పుడు దీనివల్ల ఈవీఎంలో ఒక బటన్ కూడా దండగే అనవసర ఖర్చు అని చెప్పుకోవాలి దానికి కూడా రీబ్రాండింగ్కి సో వీళ్ళు ఎప్పుడైనా ఎలక్షన్ నుంచి మేము విరమించుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అపహాస్యం పాలవ్వకుండా ఉంటారు అండ్ జనాలకు కూడా కొంచెం రిలీఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అనేది అభిప్రాయం థ్యాంక్ యూ సో మచ్